నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం సీమలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత వస్త్రాలను తమ వంతుగా ప్రోత్సహించాలి. చేనేత వస్త్రాల ప్రదర్శన అమ్మకాల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే పిలుపు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గల సి కొత్తపల్లెలో పేద వర్గాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పార్టీ నేత తీరుపై అఖిలపక్ష నేతల ఆగ్రహం. చేనేత జౌళి పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అమ్మకాలను కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి, కలెక్టర్ శివశంకర్ లోతేటి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత వస్త్రాల ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఈ సందర్భంగా అన్ని రకాల దుస్తులపై 30% తగ్గింపు ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో పొందూరు ఖద్దర్ షర్టింగ్, పంచలు, బందరు కాటన్, మంగళగిరి నేత చీరలు, మాధవరం చీరలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి సొంత మగ్గాలపై తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం ఏవో శివప్రసాద్ రెడ్డితో పాటు పలువురు చేనేత జౌళి శాఖ అధికారులు, నేతన్నలు, శిల్పారామం సందర్శకులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను ధరించండి, చేనేత వస్త్రాలను ధరించండి. అంతా లెని వెళ్ళిపోయినారు జనాలు. మీరు సమస్య ఏంటంటే ఎనికరా సెలవు నువ్వు అడ్డం పెట్టద్దు. అన్న పెద్దన్న కొంచెం ఫోన్ తీసుకున్నట్లు డిప్యూటీ కలెక్టర్ కాదు కంప్లీట్ చేసుకోవాలి ప్రోగ్రామ్.
ఇక్కడ వచ్చేస్తున్నారు. చేనేత వస్త్రాలు హ్యాండ్లూమ్స్ కి ప్రోత్సాహకరంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాంని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను కూడా కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా అప్పీల్ చేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క రోజన్న హ్యాండ్లూమ్స్ కట్టే విధంగా ముందుకెళ్లాలా. తద్వారా చేనేత కార్మికులకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా వాళ్ళకి కెరీర్ పరంగా కానీ వాళ్ళకి వ్యాపార పరంగా కానీ సపోర్ట్గా మనం అందరం ఉండాలా. నేనైతే హ్యాండ్లూమ్సే కడతాను, హ్యాండ్లూమ్స్ సంథింగ్ ఒకటి నేను కొన్ను కూడా కొన్ను, దాదాపు 20-25 ఇయర్స్ అయిపోయింది నేను హ్యాండ్లూమ్సే కొంటాను. నాకు ఈ క్లోత్స్ గురించి కానీ వీటి డిజైనింగ్ గురించి కానీ ఈ చేనేత పరిశ్రమ కానీ చాలా ఇంట్రెస్ట్, వీటి మీద బాగా నాలెడ్జ్ కూడా ఉంది. డెఫినెట్గా ఈ సందర్భంగా అందరికీ ప్రమోట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేసి మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకు కానీ దాని మీద ఆధారపడిన వాళ్ళకు కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల మనకి 7th August నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దివసం మనం మన కలెక్టరేట్ స్థాయిలో జరుపుకున్నాము. ఆ రోజు కలెక్టర్ సార్ ఈ ప్రోగ్రామ్ని ఇంకా జనాల దగ్గర తీసుకువచ్చి ఇక్కడ శిల్పరామంలో కండక్ట్ చేయమన్నారు. సో దాని గట్టుగట్టుగా మన ఏడీ హ్యాండ్లూమ్స్ గారు ఈరోజు సండే ఉన్నప్పుడు ఈ ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన హ్యాండ్లూమ్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో మనం అందరినీ అపీల్ చేస్తున్నాము, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉన్నారు, కడప ఎమ్మెల్యే గారు. సో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరూ కూడా అట్లీస్ట్ ఒక వారంలో ఒక రోజు అయితే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా మన హ్యాండ్లూమ్స్ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలి. సో వాళ్ళు చాలా కష్టపడి ఒక్కొక్క బట్టల్ని రెడీ చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళని సహకరించాలి. ప్రతి ఒక్క అంటే మనం ఏ విధంగా అయితే చేసుకోగలం మనం వాళ్ళకి సహకరించాలి. సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మన కడప నుంచి కడపలో మనకి మాధవరం హ్యాండ్లూమ్స్ ఒకటి ఉంది. సో వాళ్ళ క్రియేటివిటీని ఇంకా మనం జాతీయ స్థాయిలో దేశం స్థాయిలో మనం ఇంకా ముందుకి తీసుకురావాలి. థ్యాంక్ యూ. కింద మనం మాధవరం శారీని మనం నేషనల్ లెవెల్లో టెక్స్టైల్ డిపార్ట్మెంట్కి ఈ సంవత్సరము కలెక్టర్ గారు రికమెండ్ చేస్తున్నారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నామండి. అట్లానే జిఐ రిజిస్ట్రేషన్ కింద జాగ్రఫిల్ ఇండికేషన్ కింద నిన్న కలెక్టర్ గారు దానికి సంబంధించి డాక్యుమెంటేషన్కి సంబంధించి 420,000 రూపాయలు వారి సొంత నిధుల్లోంచి మా డిపార్ట్మెంట్కి ఇచ్చారని చెప్పి మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా మాధవరం శారీ మరియు లూపియానా సిల్క్ ఏదైతే మనకి ఈ జిల్లాలో ప్రొడక్ట్ అవుతుందో దానికి జేఈ రిజిస్ట్రేషన్ కోసం చేనేత మరియు జౌళి శాఖ తరఫున పూర్తి స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని మేము డాక్యుమెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండి పూర్తి స్థాయిలో ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా కలెక్టర్ గారు ప్రతి సోమవారం నాడు చేనేత బట్టలు అందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ నుంచి అట్లానే మండల స్థాయి సెక్రటరీ స్టాఫ్ వరకు అందరూ కూడా చేనేత బట్టని ధరించాలని చెప్పి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము మా కన్సర్న్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో పెట్టి అందరం కూడా చేనేత బట్టలని ధరించాలని చెప్పి మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. చేనేతను ధరించండి, నేతలను ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ కడప పట్టణ ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతంలో తయారవుతున్నటువంటి చేనేత బట్టల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. అడుగంటిపోతున్న నేతన్నల శ్రమను గుర్తించి సమాజానికి సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న హ్యాండ్లూమ్స్ కొరకు, చేతన కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చేనేతను ధరించాలా, కనీసం వారానికి 1-2 సార్లు అయినా. ఇది చాలా చౌకగా దొరికే ప్రోడక్ట్. ఇది చేనేతలు ఇప్పటికే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వాళ్ళైతే చాలా దీనావస్థ స్థాయికి పోయినారు. అందుకే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడానికే వాళ్ళ కోసం కరెంటు రాయితీలు కానీ ఇతరతర రాయితీలు కానీ ఇవ్వడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా
వాళ్ళని ప్రత్యేక దృష్టితో చూస్తూ చేనేతను ఆదుకోవాలా, నేతంతను ఎప్పుడు కూడా సంపద సృష్టించే స్థాయికి రావాలని చెప్పి, సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేనేతను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్థం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు తెలిపారు. కడప నగర పరిధిలోని 18వ డివిజన్ చింతకుమ్మదిన్న మండల పరిధిలో గల విశ్వనాథపురం వద్ద 10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు మరో 10 కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో ఇన్ అండ్ అవుట్ రైడ్ మార్గాల నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, చాలా కాలంగా ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులతో పాటు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే మరిన్ని ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. అందులో భాగంగా కడప నగర ప్రజల సౌకర్యార్థం వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి నూతన బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించడం, అందుకు తాము శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆయా బ్రిడ్జిలను వినియోగంలోకి తీసుకురావాలని వారు సూచించారు. ఈ సందర్భంగా పనులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంకా టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. కడప నగరం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బాక్రాపేట్ రైల్వే బ్రిడ్జి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ దీని కింద నుంచి పోయే పరిస్థితి లేదు. ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది, కానీ చాలామందికి ఇది అసౌకర్యంగా ఉంది. సో దీనికోసము కడప వాసులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది, ఈ యొక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇక్కడ కమలాపురం నుంచి కానీ, కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు ఒక సౌకర్యం కోసం ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది రెసిడెంట్స్గా అటువైపు షిఫ్ట్ చేయడం జరిగింది, సీకేదిన్న వైపుకు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ, ఆఫీసులు కానీ రావడం కానీ, వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది. 2 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ, అలాగే శ్రీనివాసరెడ్డి గారు కానీ, మేము కానీ రైల్వే వాళ్ళని సంప్రదించి తొందరగా దీన్ని ముందుకు స్టార్ట్ చేయాలని చెప్పడం కానీ, కాంట్రాక్టర్లు కూడా అలానే ముందుకు వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి తొందరగా ఫినిష్ చేస్తామన్న వాగ్దానంతో ముందు రావడం జరిగింది. రాబో 1 ఇయర్ కాలంలో ఈ యొక్క బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని కాంట్రాక్టర్ వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ మాకు చాలా నమ్మకం ఉంది. ఆ విధంగానే ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాము. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినట్లు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు, ఎర్రముక్కపల్లె నుంచి బుగ్గవంక రోడ్ ఇది చింతకొమ్మదిన్న మండలం కనెక్ట్ చేస్తూ బుగ్గలపల్లె మళ్ళా అట్లా ఎన్టీపీసీ దగ్గర వరకు కూడా కనెక్టింగ్ ఉన్న రోడ్డు. ఇటు పక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ, ప్రొఫెసర్స్ కాలనీ కానీ, విశ్వనాథపురం నుంచి టౌన్లోకి రావాల్సిన కాలనీ, ఇప్పుడు ఇక్కడ ఒకసారి రైల్వే గేటు పడితే నిమిషాలు గంటలు అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి, ఎక్కువ ఫ్లోట్ ఉన్నది. ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి. దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది, ఎస్టిమేట్ తర్వాత కూడా దాన్ని మొదలు పెట్టలేక ఈ 5 ఏళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి దాన్ని కూడా పని చేపేలాగా ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది. మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో, కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో ఈ అండర్ పాస్ ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క
సహకారం, రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందరగా పనిచేయడం, పనికి పూనుకోవడం మంచి పని. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ వేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు, తొందరగా కూడా పూర్తి చేస్తారు. ఏదైనా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా కడపలో జరుగుతుంది, ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది ఒక నిదర్శనం మళ్ళా దానికి. ఇలాంటివి ఇంకా మిగతా ఏవే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము అందరం తెలియజేసుకుంటాను. ఈ పనిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కాంట్రాక్టర్ అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి కోరారు. వేంపల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయినప్పటికీ కృష్ణా బోర్డు కార్యాలయం రాష్ట్రానికి తరలించకుండా హైదరాబాద్లో ఉంచడం శోచనీయమన్నారు. ఇందుకు నరేంద్ర మోదీ, చంద్రబాబు, జగన్నే ప్రధాన కారణమన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా తెలుగుగంగ, హంద్రినీవ, వెలుగుండ, కల్వకుర్తి, ఎస్ఆర్బీసీ కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రిజర్వాయర్ సమీపంలోని రాయలసీమలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తే సమంజసమన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ వంతుగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉండగా ప్రఖ్యాత నాటక రచయిత పల్లెటి లక్ష్మీ కులశేఖర్ ఆకస్మిక మృతి పట్ల తులసిరెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అనేక నంది అవార్డుల గ్రహీత కులశేఖర్ పవిత్రాత్మకు భగవంతుడు ప్రశాంతిని ప్రసాదించాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 85 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం చెప్తా ఉంది. 60 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలైనా ఇంతవరకు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే, హైదరాబాద్లోనే ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయానికి విశేష అధికారాలు ఉన్నాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద నిర్మించబోతున్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఇవన్నీ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పర్యవేక్షణలో జరగాలి. కానీ 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. దీనికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలో గతంలో పాలించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, తర్వాత పాలించినటువంటి వైకాపా ప్రభుత్వం, ప్రస్తుతం పాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, వీళ్ళ యొక్క అసమర్థత, చేతగానితనమే ఇందుకు కారణం. దీనికి తోడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయానికి ఒక లేఖ రాసింది. ఏమని? ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయమని. అయినప్పటికీ రాలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం మరొక లేఖ రాసింది, విజయవాడలో వద్దు, విశాఖపట్నంలో పెట్టడం అని చెప్పేసి ఆయన లేఖ రాశాడు, అది రాలేదు. ఈ 2 లేఖలు కూడా సమంజసం కాదు. ఎందుకంటే కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులో ప్రధానమైనటి 1 శ్రీశైలం రిజర్వాయర్, 2 నాగార్జునసాగర్, 3 పులిచింతల, 4 ప్రకాశం బ్యారేజ్. ఈ 4 మరీ ప్రధానమైంది శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, గాలేరు నగిరి, కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్ ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ ఆధారంగా వెలుగొండ రిజర్వాయర్, వెలుగొండ ప్రాజెక్టు, హంద్రి నివాస్ తులసిరెడ్డి ఉన్నాయి. తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది.
శ్రీశైలం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కుడి జల విద్యుత్ కేంద్రం ఉంది, తెలంగాణలో ఎడమ జల విద్యుత్ కేంద్రం ఉంది. బట్ ఇవన్నీ కూడా, ఇది కాక ఎస్ఆర్బిసి ఉంది, ఇవన్నీ కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి. కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఏర్పాటు చేయడం అనేది న్యాయం, ధర్మం, సమంజసం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెప్పించాలని, అది కూడా శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్ట్, దీన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా దీన్ని ఎగ్జిక్యూషన్, డెవలప్మెంట్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా జరిపించాలి. 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల గతంలో టీడీపీ, తర్వాత వైకాపా, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వాల చేతగానితనానికి, అసమర్థతకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోనే పెద్ద నగరం రాజమండ్రి ఉంది. కాబట్టి తక్షణం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలించే ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడో విషయం, ప్రముఖ నాటక రచయిత, నా మిత్రుడు, అనేక నంది అవార్డుల గ్రహీత అయినటువంటి పల్లెటి లక్ష్మీ కులశేఖర్ మొన్న శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. స్వర్గీయ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గొప్ప నాటక రచయిత, గొప్ప కళాకారుడు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నా. జిల్లాలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గల సి కొత్తపల్లిలోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేద వర్గాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిలపక్ష నేతలు తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో దళితులైన నిరుపేదలు వేసుకున్న గుడిసెల స్థలంలో అధికార పార్టీ నేత రామచంద్రారెడ్డి తన అనుచరులతో కలిసి చేసిన దాడి దారుణమన్నారు. చివరికి దాడి చేయడమే కాకుండా వారు తొలుత పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించడం మరింత దారుణమన్నారు. ఈ విషయంగా అఖిలపక్ష నేతలుగా తాము బాధితులతో పాటు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత పోలీసు అధికారిని ప్రశ్నిస్తే తమకు ఈ సంఘటన గురించి తెలియదని, బాధ్యతారహితంగా మాట్లాడడం తగదన్నారు. పేదలను అధికార బలాన్ని ఉపయోగించి దెబ్బతీయడం ఆటవిక చర్యగా వారు అభివర్ణించారు. ఈ విషయంగా జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి దళిత వర్గాలకు న్యాయం జరిగే వరకు కలిసి వచ్చే పార్టీలు నాయకులతో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించామన్నారు. ఈ విషయంగా దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు కిషోర్ కుమార్, నారాయణ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. అవి ఏంటి షోర్?
పుట్టేసుకు వచ్చి ఆయన పని జరిగిపోదు. కడప జిల్లా బద్వేల్లో మున్సిపాలిటీ పరిధిలో సీ కొత్తపల్లి అనేటువంటి వార్డులో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి దళిత వర్గాలకు నిరుపేదలైనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకోవడం, మరి ఆ గుడిసెలను ఈ 2 ఎకరాలు నేను కొన్నాను నా దగ్గర అగ్రిమెంట్ ఉందని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రామచంద్రారెడ్డి తన అనుచరులు కనీసం మహిళలు అనేటువంటి గౌరవం లేకుండా భార్య ముందర భర్తలను కొట్టడం జరిగింది, భర్తల ముందర భార్యలను కొట్టడం జరిగింది. మరి ఈ సంఘటన ఎదుర్కోవడం కోసం ప్రయత్నిస్తే జడ పట్టుకొని బట్టలు కూడా ఊడిపోతున్నాయనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా ఆ మహిళల మీద దాడులు జరగడం, ఆ మహిళలు దాడులు జరగడంతో పాటు దెబ్బలు తిన్న వాళ్ళకంటే కొట్టినటువంటి వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్ పోయి ఈ మహిళల మీద, ఈ దెబ్బలు తిన్నటువంటి దళితుల మీద అక్రమ కేసులు బనాయించడం కూడా జరిగింది. మరి మేము నిన్న ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా బద్వేల్లో ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఇబ్బంది పడి దెబ్బలు తిన్నటువంటి మహిళలను పరామర్శించడం జరిగింది. ఏ స్థలంలో అయితే వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారో ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కు పోయి ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో నా ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే, అయ్యా వీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారా, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారా, మరి దళితుల మీద కేసు కట్టాల్సినటువంటి సందర్భం ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నిస్తే, తనకు నాకు ఏమీ తెలియదు, మా ఆఫీసర్లు కట్టబడినారు, నేను కేసు కట్టినా, ఏమన్నా ఉంటే మా ఆఫీసర్లతో మాట్లాడుకోకండి అని బాధ్యత రహితంగా మాట్లాడడం బట్టి చూస్తూ ఉంటే, కూలికి పోతే గానికి కూటికి జరగనటువంటి దళిత పేదలను అధికార బలం ఉపయోగించి వారిని దెబ్బతీయడం అనేది ఆటవిక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మరి రేపటి నుంచి జిల్లా కలెక్టర్ను కలుస్తాము, ఎస్పీలను కలుస్తాము, అక్కడ ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసేంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగేటంత వరకు, సాయం జరిగేటంత వరకు కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నాయకులతో కలిసి ఏ స్థాయి ఉద్యమానికైనా శ్రీకారం చుట్టాలనేది మా యొక్క ఆలోచన విధానము. ద్వారా ఆ రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది, పోలీసు అధికారులను ప్రశ్నించాల్సి వస్తుంది, రెవెన్యూ అధికారులను ప్రశ్నించాల్సి వస్తూ ఉంది. అది డీకేటి స్థలంలో లేదా కాదా అనేది రెవెన్యూ వాళ్ళు ఇవ్వాల్సిన కంప్లైంట్, రామచంద్రారెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి ఇవ్వడం బట్టి చూస్తే ఇది కేవలం దళితులు కదా, వీళ్ళకి అంగబలం ఆర్థిక బలం లేని వాళ్ళు వీళ్ళని ఏం చేసినా కూడా పట్టించుకునే నాదులు లేడు అనేటువంటి ఒక అహంకార కులహంకార ప్రదర్శించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము నిన్న చెప్పడం కూడా జరిగింది. మీకు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అన్ని విధాలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత మిత్రులకు భరోసా ఇవ్వడం జరిగింది. భరోసా ఇవ్వడమే కాదు, మేము ఇచ్చిన మాట ఏ కొంచెం తప్పకుండా వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ఆత్మస్థైర్యం అయితే వాళ్ళకు నింపడం జరిగింది. మేము ఈ ఆందోళన కార్యక్రమం తీవ్ర స్థాయిలో తీసుకువెళ్ళైనా ఆ పేద దళితులకు న్యాయం జరిగేటంత వరకు మా యొక్క ఉద్యమం ఆగదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. బద్వేల్లి మండలం మున్సిపాలిటీ సీ కొత్తపల్లి అనేటువంటి రెవెన్యూ గ్రామం ఉంది, అక్కడ ఊరైతే లేదు, ఎప్పుడో ఉన్నది వెళ్ళిపోయినారు లేచిపోయినారు, అదంతా కూడా దాదాపుగా ప్రభుత్వ భూమి, చుక్కల భూమి. ఆ భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటున్నారు, చాలా కాలంగా వాళ్ళు పట్టాలు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో ఇల్లు లేనటువంటి పేదలు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, సిపిఎం ఆధ్వర్యంలో వాళ్ళు ఆక్రమించి ఇల్లు వేసుకుంటూ ఉంటే
రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ఊరు కాదు, పక్కన చాలా దూరం జోగ్యారిపల్లె. అతను అతనికి ఎలాంటి పట్టాలు కానీ లేదు, అతనికి అనుభవం హక్కులు కానీ ఏమీ లేవు. అటువంటి ఇతను వచ్చి దౌర్జన్యం చేసి మహిళలను కొట్టడం అనేటువంటిది దారుణమైనటువంటి పరిస్థితి. అతను మనుషులు తీసుకొని వచ్చాడు బయట నుంచి, ఒక 20 మంది రౌడీలను 25 మంది తీసుకొచ్చి ఆడ దొరికినని దొరికినట్టే కొట్టారు. మహిళలను చూడకుండా కూడా అక్కడ కులం పేరుతో దూషించారు. మరి ఇన్ని జరుగుతూ ఉంటే పోలీసులు, దుర్నియంత్రాంగం పక్షపాతంగా రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. మేము నిన్న ఎస్ఐ గారిని అడిగాం, సత్యనారాయణ, ఆయన కడప నుంచే పోయారట. ఆయన అడిగితే ఏమోనండి అవన్నీ మాకేం తెలుసు, పైన సిఐ గారు ఎస్పీ గారు చెప్పారు కేసు కట్టమని, మేము కట్టాము. అతనిది భూమి కాదు. రెండోది వాళ్ళ ఊరికి పోయి వీళ్ళేం దౌర్జన్యం చేసిన లేదు, ఎక్కడోడో వచ్చి వీళ్ళు ఇల్లు వేసుకుంటూ ఉంటే దౌర్జన్యం చేశాడు. మరి రామచంద్రారెడ్డి మీద కేసు పెట్టకుండా రామచంద్రారెడ్డి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కేసు పెడతానంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ముందు ఎనుకు ఆలోచించకుండా విచారించకుండా కేసు రాయించినప్పటికైనా కడతారా? అట్లయితే మేము చాలా ఇచ్చున్నాం, ఎక్కడా కట్టలా మాకు తెలిసి, న్యాయం ఉండి కూడా. అందుకని ఇది తెలుగుదేశం వాళ్ళ ప్రమేయంతోనే ఇక్కడ దళితుల మీద, పేదల మీద ఈ దాడులు కానీ కేసులు కానీ బనాయించడం జరిగింది. దీన్ని మేము అఖిలపక్ష కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ కేసును ఎత్తేసి ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలి వాళ్ళ మీద, రామచంద్రారెడ్డి మీద. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు తీసుకొని పోయారు, కర్రలు తీసుకొని పోయారు, దాడులు చేశారు. అదేవిధంగా ఆ భూమిని మొత్తం కూడా పేదలకు ఇవ్వాలి. ఎవడంటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ఏమని, ఎక్కడా అన్యాక్రాంతం జరగటానికి వీల్లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్వాహకం వల్లే మన తెలుగుదేశం పార్టీ వ్యవహరించకూడదని ఆయన చెప్తా ఉన్నారు. మంచిదే, మేము కాదంటాంలే. మరి కింద ఎందుకు జరుగుతూ ఉన్నాయి దళితుల మీద దాడులు, పేదల భూముల్ని వీళ్ళు ఎందుకు ఆక్రమిస్తున్నారు? అందుకని ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పైన ఒకటి చెప్తున్నారు కానీ కింద మాత్రం మీ వాళ్ళు దానికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో మీ వాళ్ళు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు, దాన్ని సరిచేసుకోవాలని చెప్పి మేము వారికి ఆ పార్టీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఆ భూమిని పేదలకు పంచాలి, తక్షణం పంచాలి. పంచి వాళ్లకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా లేని పక్షంలో ఉద్యమం ఉధృతం అవ్వద్దు. ఎందుకనంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి దళితుల మీద. ఎందుకనంటే మొన్న ఈ మధ్య పెన్నపేరులో కూడా జరిగింది. అందుకని ఇవన్నీ కూడా దళితుల మీద జరిగేటువంటి దాడులు, పేదల మీద జరిగేటువంటి దాడులుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, పక్షపాతంతో వ్యవహరించవద్దు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా వ్యవహరించారో, మీరు ఆ కాలంలో వ్యవహరించారో అట్లే మీరు వ్యవహరించడం సరైంది కాదు. ఆ ఎస్ఐ చెప్పినటువంటి బాధ్యత రహితమైనటువంటి మాట. మరి నిజంగా ఎస్ఐకి పై అధికారులే కన్నా చేసినట్టే పై అధికారుల మీద విచారణ జరపాలా? లేదు తప్పించుకోవటానికి ఎస్ఐ గారు ఆ విధంగా చెప్పినట్టే ఎస్ఐ గారి మీదనే విచారణ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మాత్రం వాళ్ళకు న్యాయం చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే మాత్రం జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బద్వేలు శ్రీకొత్తపల్లికి సంబంధించి దళితులపైన దాడి చేయడం ఎట్లుందంటే, అతనికంటే ఇతను ఘనుడు, ఇతనికంటే అతను ఘనుడు అని టీడీపీ వాళ్ళకంటే వైసీపీ వాళ్ళు గొప్పళ్ళే, వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు గొప్పళ్ళే, ఎవరు ఏం తగ్గలే. దళితుల భూములు ఆక్రమించుకోవడంలో కానీ, దళితుల పైన దాడి చేయడం కానీ ఏమాత్రం మారలే. ప్రభుత్వాలు మారినాయి అంతేగాని దళితులపైన దాడులు మాత్రం ఏమాత్రం
ఆగలేదు, ఆపటం లేదు, ఆపటానికి ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ప్రేక్షకుల్లాగా అధికార పార్టీ ఏదైతే చెప్తే ఆ విధంగా కేసులు రిజిస్టర్ చేయడం, బాధితులపైనే రిజిస్టర్ చేయడం అనేది, బాధితులపైనే ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఏ ప్రభుత్వాలు మారినాయో కానీ పేదలపై, లేకపోతే భూ కబ్జాలపై, లేకపోతే ఎగ్రవన్న దాడులు కానీ ఇవన్నీ ఏమీ మారలేదు. మేమంతా మార్చేస్తాం, ఈ భూ కబ్జాలను అడ్డుకుంటాం, పేదలకు భూములు పంచుతాం, దళితులకు రక్షణగా నిలబడతామని చెప్పి చెప్పిన టీడీపీ పార్టీ ఈరోజు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినట్లే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నా కానీ ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు. వీటిని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కలిపిన ఐక్యవేదిక ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఎదుర్కొంటాం. వీటికి అడ్డుకట్ట వేసేంత వరకు కలిసికట్టుగా పోరాడతామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బద్వేల్ తాలూకా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సి కొత్తపల్లె అనే మున్సిపాలిటీ పరిధిలోనే అక్కడ ప్రభుత్వ భూమిలో బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి దళితులు, పేదలు, అతి పేదలు వాళ్ళు ఉండడానికి ఇంటి స్థలం లేకపోతే, ప్రభుత్వం వాళ్ళకి ఇంటి స్థలం కేటాయించకపోతే వాళ్ళు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. కాపురం ఉండడానికి గుడిసెలు వేసుకుని కాపురం ఉన్నారు. అక్కడ అదే అధికార పార్టీకి చెందినటువంటి రామచంద్రారెడ్డి అని నాన్లోకల్ అతను, ఆ ప్రాంతం వాసి కాదు, అతను వచ్చి ఇది నాది స్థలం, ఈ భూమి నాదని చెప్పి అక్కడ ఉంటే ఆ గుడిసెలో ఉన్నటువంటి మహిళలను, వాళ్ళ భర్తలను వాళ్ళు బయట నుంచి వచ్చి కొంతమంది 20 మంది రౌడీలతో మారణాలతో వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ లేడీని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ పోయి కొట్టి వదలలేదు. వదలమే కాకుండా ఈయనే వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టాడు. వీళ్ళు పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఈ కేసు నుంచి తప్పించడం కోసం, వాళ్ళని భయభ్రాంతికి గురి చేయడం కోసం రామచంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చి కౌంటర్ కేసు పెట్టాడు. దీన్ని ప్రయాస సంఘాలుగా, అఖిలపక్ష సంఘాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడం కాదు, ఎవరైతే పేదలు అక్కడ గుడిసెలు వేసుకున్నారో ఆ గుడిసెలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెందాలి, వాళ్ళు అర్హులు. ఎందుకంటే ఎక్కడ కూడా సెంటు భూమి లేని వాళ్ళు, ఇంటి స్థలం లేని వాళ్ళు, అలాంటి వ్యక్తులు 2 సెంట్లు గుడిసేసుకుంటే వాళ్ళను భయభ్రాంతకు గురి చేసి కేసులు పెట్టి దాడులు చేసి వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు. అదే మున్సిపాలిటీ బద్వేల్ మున్సిపాలిటీలో 1000 ఎకరాలు, 100 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు గత వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ. వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, పోలీసులు యంత్రాంగం వెళ్ళట్లేదు, రెవెన్యూ యంత్రాంగం వెళ్ళట్లేదు. కేవలం దళితులు 2 సెంట్లు భూమి చేసుకు ఇంటి స్థలం వేసుకుంటే వాళ్ళని అధికార పార్టీలు రకరకాలుగా ప్రయోజనాల గురి చేసి దాడులు జరిపి వాళ్ళని ఆ గుడిసెలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ కోసం, వాళ్ళకు నిజంగా ఆ గుడిసెలు ఆ ఇంటి స్థలాలు దక్కేంత వరకు అఖిలపక్షంగా మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్పి తొందరగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం సీమలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. ప్రజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత వస్త్రాలను తమ వంతుగా ప్రోత్సహించాలి, చేనేత వస్త్రాల ప్రదర్శన అమ్మకాల ప్రారంభోత్సవంలో కడప ఎమ్మెల్యే పిలుపు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గల సి కొత్తపల్లెలో పేదవర్గాలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, అధికార పార్టీ నేత తీరుపై అఖిలపక్ష నేతల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.